శ్రావణ మాసం సందర్భంగా మహిళలైతే పెద్ద ఎత్తున నాగుల పంచామి అయితే పుట్టలు పాములు పుట్టలు పాలు అయితే పెద్ద ఎత్తున అయితే భక్తులైతే బార్లు తీరుతున్నారు ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములో కూడా భీమేశ్వర ఆలయం దగ్గరలోని ఆలయంలో అయితే ఉన్నాము ఇక్కడైతే పెద్ద ఎత్తున మహిళ మనలైతే పుట్టలో పాలు పేయడానికి పెద్ద ఎత్తున అయితే వస్తున్నారు చిన్న పిల్ల పెద్ద తేడా లేకుండా అయితే అందరైతే వస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు అయితే అమ్మ చెప్పండి అంటే మీరు ప్రతి ఏడా వస్తుంటారు ఇక్కడికి ప్రతి సంవత్సరం పుట్టకు దర్శనం చేసుకుంటాం భీమన్న దర్శనం చేసుకుంటాం వెళ్ళిపోతాం అనిపిస్తుంది అమ్మా చాలా బాగా అనిపిస్తుంది మాకు ఓకే అంటే నైవేద్యం సమర్పిస్తారు ఇక్కడ కొబ్బరికాయ పసుపు కుంకుమ ఆవు పాలు ఇవన్నీ తీసుకొస్తాం ఇప్పుడు శ్రావణ మాసం మొట్టమొదటిగా వచ్చేది అయితే ఇప్పుడు నాగల పంచమి పంచమి ఫస్ట్ వచ్చేది శ్రావణ లో నాగల పంచమికి ఇవన్నీ చేస్తాం అన్నట్టు ఓకే అంటే ఇప్పుడు ప్రతి మీరు ప్రతి సంవత్సరం వస్తాం ఇదే భీమన్న గుళ్ళకి వస్తాం ఇంకోడి కోతం ప్రస్తుతం మరికొంతమంది మహిళలు అయితే మీరు ప్రతి ఏటా వస్తుంటారు ఇక్కడికి అంటే ఇప్పుడు పాలు పోసారా మాకు నావలపంచుకు పాలు పోతాం మంచిగా అనిపిస్తుంది కుటుంబాన్ని కాపాడుతాడు నాయంద్రుడు మంచిగా అనిపిస్తుంది అయితే శ్రావణ మాసంలో అయితే మొట్టమొదటి పండుగ ఇది మేము పుట్టినాలు కొబ్బరికాయ ఆవు పాలు నైవేద్యం తీసుకొచ్చి ఆరాయింపు చేస్తాం అదే ఇప్పుడైతే చిన్న పిల్లలు తేడా లేకుండా అందరూ అయితే దీనిలో అయితే పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు కదా అందరూ పెద్ద మనుషులము పిల్లలు అందరం మొత్తం అందరూ వస్తారు అమ్మ చెప్పండి మీరు పోసారా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ భీమన్న గుడికి ఖచ్చితంగా నాగుల పంచమి రోజు శ్రావణ మాసం ప్రత్యేక దినంగా భావిస్తున్నాము అంటే మీరు ఒక పొద్దు అంటే శ్రావణ మాసం అయితే అందరూ అయితే ఒక పొద్దు ఉంటారు మహిళలు భక్తి శ్రద్ధలతో అయితే ఆలయానికి అయితే వెళ్తుంటారు కదా అంటే వెళ్తున్నారు ప్రతి శ్రావణ మాసం ఒక్క పొద్దు ఖచ్చితంగా ఉంటుంది అమ్మ మీరు చెప్పండి అంటే మీరు ఆ పోసారా పుట్టాల పాలు పోసారా పోసాం ఓకే అమ్మా చెప్పండి మీరు చెప్పండి అంటే ఎలా అనిపిస్తుంది మీకు అయితే మేము కూడా ప్రతిసారి నాగుల పంచమ రోజు పాలు పోస్తాము అది ప్రత్యేకంగా అందరికీ ఇక పూజలు చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా పాలు పోయడం కానీ అమ్మవారి దీక్ష మంచి మనకు జరగాలని కోరుకుంటాము ఓకే ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మనతో పాటు అయితే చాలా మంది భక్తులు అయితే ఉన్నారు అమ్మ చెప్పండి మీరు అంటే పాలు పోసారా అంటే చిన్న పిల్లలతో అయితే రావడం జరిగింది అంటే ఎలా అనిపిస్తుంది అమ్మా పోసాము ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పాలు పోస్తాము పుట్టలో నాగపంచమి రోజు అమ్మవారికి పాలు పోస్తే ఎలాంటి దోషాలు ఉన్నా ఏమున్నా కూడా తొలగిపోతాయి అండ్ పిల్లలకి కూడా చాలా మంచి జరుగుతుంది మళ్ళీ అక్కడ ఉన్న మనం కంపల్సరీ అక్కడ పాలాలు పోస్తాం కాబట్టి మనం నా వినాయక చవితి రోజు కంపల్సరీ పేలాలన్న తీసుకోవాలి దోషాలు దోషాలున్నా ఏమున్నా కూడా తొలిగిపోతాయి ఈ పేలాలన్నీ కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి సార్ మీరు చెప్పండి మీరు కూడా వచ్చినట్టున్నారు అంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు మేము ప్రతి సంవత్సరం దర్శించుకుంటామండి మాకు ఎన్నో అమ్మవారు ఎన్ని మొక్కలు మొక్కుకున్నా తొందరగా తీర్చుకుంటుంది అదే నమ్మకంతో ప్రతి ఏటా వచ్చి మొదటి శ్రవణ నాగుల పంచమి రోజు వచ్చి పాలు పోసి సు కుటుంబ సభ్యంతంగా వచ్చి పాలు పోసి అమ్మవారిని మేము నైవేద్యం సమర్పించి మేము కొలుచుకుంటాము కోరిన కోరికలు వెంటనే తీరుస్తాయనే ఒక నమ్మకంతో వచ్చి మేము ప్రతి సంవత్సరము ఈ పూజలు అనేవి నిర్వహించుకుంటామండి ఓకే ఓకే అండి అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు శ్రావణ మసాలైతే అయితే ఒక్క పొద్దు అయితే ఉంటారు దీనికి సంబంధించి అంటే మీరు ఉంటున్నారంటే ఎలా ఉంటుంది ఇక్కడ ఉంటున్నాం అంటే దీనికి సైంటిఫిక్గా కూడా ఒక కారణం ఉందండి అది మన ఈ జంతువులు అనేది ఈ ఇదే నెలలో అంటే ఈ వానకాలం స్టార్ట్ ఎండింగ్లో ఈ టైంలో ఎక్కువ డెలివరీ అవుతుంటాయి అలాంటి టైంలో మనం మాంసాలను తీసుకుంటే డైజెషన్ ప్రాబ్లం వచ్చి మనకి ఆరో అనారోగ్య సమస్యలు ఎక్కువ తలుస్తాయని చెప్పి ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు పూర్వీకులు అది ఒక పొద్దు అనేది ఒకటి స్టార్ట్ చేశారు దాన్ని మనం మామూలుగా ఏంటంటే ప్రతి శ్రావణ మాసం మనం నాన్ వెజ్ ముట్టకుండా ఒక పూట తిండి తింటూ స్వామివారిని భక్తిశతలతో కొలుచుకుంటే అదే విధంగా మనం కూడా ఆరోగ్యాలు ఉంటాయని చెప్పి ఆయు ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి ఒక నమ్మకం అంతే దాంతోపాటు ప్రతి సంవత్సరం కూడా శ్రవణ మాసంలో ఒక బద్ద ఉండడం జరుగుతుంది ఓకే ప్రస్తుతం మనం చూసినట్లయితే చిన్న పెద్ద తేడాలు కూడా అయితే మహిళలు అయితే పెద్ద ఎత్తున అయితే ఆ పుట్టలో పాలు వేయడానికి పెద్ద పెద్ద అయితే వస్తున్నారు మనతో పాటు మరికొంతమంది మహిళలు అయితే ఉన్నారు అమ్మ చెప్పండి పాలు అంటే ఎప్పుడు ప్రతి ఏటా వస్తుంటారు ఇక్కడికి ఎలా ఉంది ఇక్కడ ప్రతి ఏటా వస్తుంటాము నాగుల పంచమి మేము ఘనంగా చేస్తుంటాము మేము ఇది మాసంలో వస్తుంది శ్రవణోత్సవం ఈసారి సోమవారం శ్రవణ సోమవారం నాడు వచ్చింది మాకు ఆనందంగా ఉన్నది చాలామంది ప్రకృతికి అనుకూలంగా ఈ నాగుల పంచమ పూజను పాలు పోసి నాగదేవతను ఆరాధిస్తాము అంటే ఏమేమి పూజకు ఏమేమి సమర్పిస్తారు మీరు పాలతో పాటుగా పాలు పసుపు కుంకుమ అది అరటి పనులు అది ప్యాలాలు జొన్న ప్యాలాలు మెయిన్ అది సేపులు ఏదైనా నాగు మొక్కుకున్న వాళ్ళు నాగుల నాగుపడిగలు ఇట్లా అనేక రకాలుగా ఎవరి మొక్కులు ఉన్న తీరు వాళ్ళు వేస్తూ ఉంటారు మీరు అయితే ఒక మొక్కు మొక్కు మరి వాళ్ళు ఇప్పుడు మేము మొక్కుకున్నాము ఇక మీరు ఇక్కడ వచ్చింది కాబట్టి ప్యాలెన్స్ సైతం ఏంటంటే వినాయక చవితి రోజు తీసుకోవడం వల్ల అయితే విఘ్నాలు అయితే తొలగిపోతాయి అంటుంటారు కదా అంటే దీనికి సంబంధించి మీరు తీసుకున్నారు మరి తీసుకున్నాము అది మన నమ్మకమేగా ఇక చెప్పండి అమ్మా మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ మాకు నాగ ఇది మాసంలో వస్తుంది కదా పంచమి మనకు ఇవన్నీ వస్తాయి కాబట్టి మనకు నా దాని మీద వేసిన పుట్టి మీద వేసిన ప్యాలాలు తీసుకుపోయి వినాయక చవితి నాడు తీసుకొని అది చేస్తాం అంటే చేసా పోసారమ్మా మీరు పాలు పోసారా ఏమేమి సమర్పించాలి ఇప్పుడు నాగరాజుకి అయితే పాలు పోసినాము పసుపు కుంకుమ పెట్టినాం పువ్వులు పెట్టినాం పుట్నాలు ప్యాలాలు పెట్టాం అరటిపండు కొబ్బరికాయ అన్నీ సమర్పించినాం అయితే అందరైతే ఉంటున్నారు మీరు మరి

మనలైతే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం మనతో పాటు ఆ జయంతి పంతులు ఉన్న ఒకసారి వారితో మరణ స్వామి చెప్పండి అసలు ఏంటి నాగుల పంచమి ప్రత్యేకత ఏంటి అసలు ఎందుకు పాముకు అంటే ఏంటి ప్రత్యేకత ఏంటి మొత్తం ఓం నమో అస్తు సర్పేభ్యో జప్రతు వే వేమనో ఏ అంతరిక్షే దివితేభ్య సర్పేభ్యో నమో నమ అయితే ఈరోజు నాగుల పంచమి సందర్భంగా అందరూ మహిళలు వచ్చి ఈ యొక్క స్వామికి పాలుపోయడము అభిషేక కార్యక్రమాలు చేసుకోవడము ఇది అనాదిగా వస్తున్న ఆచారము అయితే ఈరోజు ఎందుకు ఇలా చేయాలి అని అంటే నాగేంద్ర స్వామికి ఆడవాళ్ళు సంతానం కానీ సౌభాగ్యం గురించి కానివ్వండి లేదా వివాహానికి సంబంధించి ఈరోజు ఈ నాగుల పంచమి నాడు అభిషేక కార్యక్రమాలు కొబ్బరికాయలు కొట్టడము ఇలాంటి కార్యక్రమాలు అనాదిగా వస్తున్న ఆచారం కాబట్టి మహిళలు వచ్చి ఈరోజు నాగుల పంచమి రోజు ఈ కార్యక్రమాలు చేపించడం జరుగుతుంది ఓకే అంటే మామూలుగా ఏంటంటే ఈరోజు పుట్ట మీద వేసిన పేలాలు కావచ్చు అవి అయితే వినాయక చవితి రోజు అయితే తినాలి అని అంటుంటారు ఎందుకంటే దోషం సంబంధించి అంటే ఏంటి ఇది ఏంటి ఈ నాగేంద్ర స్వామి రోజు పేలాలు తినడం వల్ల ఆడవాళ్ళకు సౌభాగ్యం కలుగుతుందని సంతానం కలుగుతుంది అని గరుడ పురాణంలో చెప్పబడింది ఆ విధంగా ఈరోజు పేలాలు పోయడము గణపతి నవరాత్రుల్లో గణపతి నాడు ఈ ఈ పేలాలను భుజించడం అనేటువంటిది జరుగుతుంటుంది అంటే మామూలుగా చంద్రుని చూసిన ఆ దోషం కూడా పోతుంది అని చెప్పేసి కూడా అంటుంటారు కదా అది ఎంతవరకు కరెక్ట్ అండి చంద్రుణ్ణి చూసినటువంటి దోషం అంటే నాగబింబము చేయించి రాగి పాత్రలు పోసి ఆ రోజు చెవితి నాడు చంద్రుణ్ణి చూసినట్టయితే ఏ దోషం ఉంటుందో ఆ దోషం పోతుంది అని ఆచారం ఉంది ఓకే అంటే ఇప్పుడు పాలతో పాటు ఏమేమి సమర్పిస్తారు ఇప్పుడు నాగేంద్ర స్వామికి ఇవల్ల ఈరోజు పాలు బెల్లము పుట్నాలు ఈ ఇవన్నీ కూడా జామకాయ జామకాయ అరటిపండు మాత్రం నాగేంద్ర స్వామికి పనికిరాదండి అరటిపండు పెట్టకూడదు కాబట్టి జామకాయలు పెడతారు ఈ జామకాయలు నైవేద్యంగా పెట్టి అటు పిమ్మట ప్రసాదంగా తీసుకోబడుతుంది ఓకే అంటే మామూలుగా ఏంటంటే పాము అయితే పాలు తీసుకోదని చెప్పేసి అయితే ఇప్పుడు చాలామంది చెప్తుంటారు అయినప్పటికైతే పోస్తుంటారు కానీ దీనివల్ల వన్యప్రాణులు అంటే వీటికి అయితే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఏముండదండి ఏముండదు మనము అభిషేకం చేయడం వల్ల మనకు ఎలాంటి ఉన్నా పోతుంది అని మన ఆచారాన్ని బట్టి మనం చేయడం జరుగుతుంది కాబట్టి వన్యప్రాణులకు ఇలాంటివి జరుగుతుంది పాలు తాగదు అనేటువంటిది అయితే లేదండి నాకు తెలిసి పాలు నాగేంద్రస్వామి తప్పకుండా నాగుపాములైతే పాలు తాగడం నేను కూడా చూశాను నేను కూడా పోశాను అలాంటిది ఏం లేదు కాకపోతే జామకాయ అరటి పండు మాత్రం స్వామికి పనికిరాదు నిషిద్ధము కాబట్టి ఆ జామకాయ ఈ పేలాలు బెల్లము పుట్నాలు ఇవి స్వామి వారికి పూజ చేయడం జరుగుతుంది ఓకే అంటే మామూలుగా ఏంటంటే పామును చూస్తేనే చాలా వరకు అయితే భయపడుతుంటారు కానీ ఈ అయితే పాముకైతే పా పుట్టలో పాలు వస్తుంటారు కదా దానికి సంబంధించి అంటే ఎందుకు మరి ఇవాళ ఈ స్పెషాలిటీ ఏంటంటే శ్రావణ మాసం మొదట్లో ఈ నాగుల వస్తుందండి ఏంటిది ఇది శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొదటి పండుగ నాగుల పంచమి అయితే ఈ నాగుపామును చూస్తే భయపడము అనేటువంటిది వివిధ రకాలుగా కొంతమంది ఏమంటారు అంటే నాగం పాము అయ్యో ఏం చేస్తుందో అని మాట్లాడతారు తప్ప అసలు వాస్తవానికి నాగేంద్ర స్వామి మనం కొలిచే దైవము కాబట్టి అది మనల్ని ఏమి కూడా అనదు ఓకే ఓకే అండి ప్రస్తుతం మనం చూసినట్లయితే నాగేంద్ర స్వామి అయితే మనం కొలిచే దైవం కట్టి అయితే ఏమీ అనదు అయితే నా ఈ శ్రావణం మొదటి వారంలో వచ్చేటి నాగుల పంచమికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున మహిళలైతే పాముల పుట్టలు పాములు పోయడానికి అయితే పెద్ద ఎత్తున అయితే క్యూ కడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఓటు స్టూడియో